నా పేరు పద్మారెడ్డి అండి మాది హైదరాబాద్లో కొంపల్లిలో ఉంటామండి మేము ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ నాకు టూ థౌజండ్ త్రీ నుంచి నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందండి కిడ్నీ అండ్ ఐజిఎన్ అఫ్రోపతి ప్రాబ్లం ఉంది టూ థౌజండ్ థర్టీన్లో నాకు కిడ్నీ టూ కిడ్నీస్ పూర్తిగా డ్యామేజ్ అయినాయి అని చెప్పారు డాక్టర్ గారు అప్పటి నుంచి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నేను డయాలసిస్ చేయించుకున్నాను ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్లో నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది గవర్నమెంట్ నుంచే కిడ్నీ వచ్చిందండి నేను కిడ్నీ వేయించుకున్నాను ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయిందండి తర్వాత నేను మామూలుగానే అందరు ఎలా ఉంటారో అలాగా రైస్ గోధుమలు చపాతీలు సో మామూలుగానే రొటీన్గా లైఫ్ ఉండేది నాది తర్వాత నేను ఒక వన్ మంత్ బ్యాక్ నా దగ్గరికి యోగా మాస్టరు ప్రభాకర్ అని ఒక అతను వస్తారండి మార్నింగ్ అతను చెప్పారు ఇలా డాక్టర్ కాదర్వాలి అని ఒక అతను ఇలా మిలెట్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఇలా చెప్తున్నారు చాలా రోగాలు తగ్గుతున్నాయంట బాగుంటుందంట మేడం మీరు కూడా స్టార్ట్ చేసి చూడండి చాలామంది తింటున్నారు అని నాకు ప్రభాకర్ అనే అబ్బాయి యోగా అతను చెప్పాడు చెప్పిన తర్వాత ఆ పీడిఎఫ్ కొంచెం చదివాను ఆ తర్వాత నాకు యూట్యూబ్లో కూడా ఉంటుందమ్మా ఒకసారి చూడండి అన్నారు ఆ తర్వాత యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను అలా చూస్తూ చూస్తూ ఉంటుంటే నాకు చాలా చాలా హ్యాపీగా చాలా ఆశ్చర్యంగా వే ఆశ్చర్యం వేసింది సో ఇంత సింపుల్గా ఉందా మెథడ్ ఇంత సింపుల్గా నేను బాగు చేసుకోవచ్చా అమ్మో అసలు కిడ్నీ ఆపరేషన్ ట్రాన్స్ప్లాంట్ అయ్యిందంటే ఒక పది పది పదిహేను సంవత్సరాల వరకు బతకడమే కష్టం అది ఎంతో కేర్ఫుల్గా ఉండి ఎన్ని మెడిసిన్ వాడుతూ ఎంతో స్ట్రిక్ట్గా ఉంటేనే నేను బతకగలను అని డాక్టర్ చెప్పారు ఎందుకంటే బయట కిడ్నీ అవుట్ ఆఫ్ కిడ్నీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు కానీ నాకు చాలా అసలు ఎంత అంటే పట్టలేని ఆనందం అనిపించింది ఇంత చాలా కషాయాలు తాగేసి మిల్లెట్స్ కూడా అసలు తగ్గిపోతుందా అమ్మో ఇంత ఈజీగా ఉందా అని చాలా హ్యాపీగా అనిపించింది అలా చూస్తూ చూస్తూ నేను ఇంకా తెల్లవారే మిల్లెట్స్ యోగా అబ్బాయికి డబ్బులు ఇచ్చేసి మిల్లెట్స్ అన్ని రకాల మిల్లెట్స్ తెప్పించుకున్నాను సో మా ఇంటి చుట్టుపక్కల అన్ని ఆకులు సార్ చెప్పిన అన్ని ఆకులు మాకు పాసిబుల్గా అవైలబుల్గా ఉన్నాయండి దానివల్ల మేము ఏం చేసామంటే ఇంకా మిల్లర్స్ తెచ్చిన రోజు తెల్లారేం చేస్తా అంటే మిల్లర్స్ తేవడానికి ఒకరోజు టైం పట్టింది కానీ కాక ఆకుల కషాయాలైతే పక్కపక్కనే గానగాకు ప్లస్ తులసి ఆకు జామాకు పారిజాతమాకు అన్ని ఆకులు మా ఇంటి చుట్టుపక్కల రావి ఆకు అన్నీ ఉన్నాయి అది తెల్లారే నేనేం చేశానంటే ఫస్ట్ జామాకులు మా ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి జామాకులతో కొంచెం తెలుసు నాకు అంటే కొంచెం నా నమిలి తింటే పండ్లు నొప్పులు కానీ కొన్ని బాడీ పెయిన్స్ కానీ కొంచెం తగ్గుతాయి జామాకుల వల్ల కొంచెం తెలుసు కానీ ఇంతగా తెలియదు సార్ ప్రోగ్రామ్ తెల్లవారే నేను జామాకులు ఉడకబెట్టుకొని అంటే తెలియదు ఫోర్ మినిట్స్ అని తెలియదు ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అట్లా తెలియకుండా టైము మరిగించేసి తాగేశాను తర్వాత ఒక టూ డేస్లో నేను మిల్లెట్ స్టార్ట్ చేశాను సార్ చెప్పినట్టుగానే నైట్ నానబెట్టుకొని నైట్ నానబెట్టి రేపు ఆఫ్టర్నూన్ వండుకోవడము నైట్ నానబెట్టి మార్నింగ్ వండుకోవడము మళ్ళీ మధ్యాహ్నం వండుకోవాలంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి నానబెట్టేసుకొని మధ్యాహ్నం మళ్ళీ ఒంటి గంటకు వండుకోవడము అలా వండుకొని తింటున్నానండి తర్వాత ఈ కషాయాలు కూడా కంటిన్యూగా వారం రోజులకు ఒకటి వారం రోజులకి ఒకటి గోంగూర కషాయం కానుగ కషాయం జామా జామ కొత్తిమీర కషాయం మెంతి కూర కషాయం ఈ కషాయాలన్నీ పారిజాతం కషాయం రావి కషాయం ఈ కషాయాలన్నీ సార్ చెప్పినట్టు ఫోర్ మినిట్స్ మరిగించుకొని ఒక త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని తాగి తర్వాత ఇదొకటి చెప్పాలండి నేను నువ్వులు కూడా తినడం స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఈ నీ పెయిన్స్ చా నీ పెయిన్స్ చాలా ఉన్నాయండి నాకు పది పదిహేను సంవత్సరాల కిందనే నాకు రెండు మొక్కలు చిప్పలు వరి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్తే డాక్టర్ నాకు నేను చేయించుకోలేదు సో నాకు ఈ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి సో నేను ఈ పెయిన్స్కి స్టెరాయిడ్స్ అవి వాడి నేను కిడ్నీలు పోగొట్టుకున్నానండి అందుకని భయమేసి ఇప్పుడు మొక్కాలకి ఏ నొప్పి ఏ మందులు వాడట్లే అండి సో ఈ కషాయాలు వాడడం వల్ల ముఖాల నొప్పులు అన్ని తగ్గుతున్నాయి అంటున్నారు ఒక వన్ వీక్ టెన్ డేస్ నేను ఈ కషాయాలు తాగుతున్నాను కొంచెం కొంచెం మొక్కలు చాలా రెండు మొక్కలు చాలా పొడుస్తూ ఉండేవండి రాత్రి అసలు పట్టేది కాదు నాకు కానీ వారం పది రోజులు తాగేసరికి కొంచెం మొక్కలు వాపులు కొంచెం కొంచెం నాకు నొప్పి తగ్గడం పొడవడం తగ్గు తగ్గింది కొంచెం అమ్మ నాకు చాలా నమ్మకం వచ్చింది అమ్మ ఈ కషాలు బాగా పనిచేస్తున్నాయి ఈ మిలెట్స్ అంటే కొంచెం స్టార్టింగ్ కొంచెం అరగనట్టు కొద్దిగా అంటే నేను హెవీగా తినేసాను మామూలు రైస్ తిన్నట్టే తినేసరికి కొంచెం అరగనట్టు అనిపించింది సో ఒక కొన్ని ఒక్కొక్క టెస్ట్ కూడా పెట్టుకున్నానండి అంటే టూ అవర్సే నాన పెట్టుకొని వండుకోవడం అప్పటికప్పుడే మిల్లెట్స్ కడిగేసి వండుకోవడం ఇదంతా చేశాను నేను కానీ అప్పటికప్పుడు వండుకోవడం టూ అవర్స్ నానబెట్టి వండుకుంటే సరిపోతుంది అది అరగనివ్వట్లేదు అందుకంటే హెవీ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం పప్పులు అవి ఎక్కువ తిన్నప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎలా వస్తుందో ఇవి కూడా నానబెట్టు వండుకుంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుందండి ఇది చాలా బి కేర్ఫుల్గా మీరు అందరూ పాటించాల్సింది ఇది ఖచ్చితంగా అండి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వండుకోవడం మార్నింగ్ నానబెట్టుకోవడం ఆఫ్టర్నూన్ వండుకోవడం ఆఫ్టర్నూన్ నానబెట్టుకొని నైట్ వండుకోవడం కనీసం మినిమం ఫైవ్ సిక్స్ అవర్స్ మినిమం నానబెట్టుకోవాలండి మిల్లెట్స్ అన్ని నేను సో సార్ చెప్పిన టూ డేస్ ఒక మిల్లెట్ టూ డేస్ ఒక మిల్లెట్ ఇలా టూ టూ డేస్ మార్చుకుంటూ నేను తింటున్నానండి నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగా తినవచ్చు దానివల్ల ప్రాబ్లం ఏం లేదండి ఇలా వాడకముందు నాకు టూ హండ్రెడు టూ ట్వంటీ వన్ నైంటీ వన్ ఎయిటీ షుగరు వస్తుందండి అంటే ఇది కూడా నేను ఉంది వస్తు ఉంటూనే ఉంది కానీ నాకు మిల్లర్స్ తిన్న తర్వాత తగ్గుతుంది అంటున్నారు కాబట్టి వన్ వీక్ తిన్న తర్వాత నేను టెస్ట్ చేసుకున్నాను కొంచెం తగ్గుతూ వచ్చింది తర్వాత ట్వంటీ డేస్ తర్వాత నేను చూసుకుంటే కంప్లీట్ ఫిఫ్టీ 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 టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నేను చెక్ చేసుకుంటే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీకి దిగిపోయింది పూర్తిగా ఇంకా లో షుగర్ అయిపోయిందమ్మా అని భయం నాకు చాలా కంట్రోల్ అయిపోయింది నాకు నాకే చాలా ఆశ్చర్యం వేసింది ఇంకా మధ్య మధ్యలో నేను మామూలు ఇడ్లీ తింటున్నాను ఒక్కోసారి రాత్రి జొన్న రొట్టెలు తింటున్నాను ఇంకా స్ట్రిక్ట్గా నేను రూల్ ఫాలో అవ్వకపోతేనే నాకు ఇంత కొత్త మార్పు వచ్చింది అంటే ఇంకా పూర్తిగా స్ట్రిక్ట్గా నేను అవే మొత్తము సార్ చెప్పినట్టు పూర్తిగా నేను హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయితే ఇంకా పూర్తిగా ఖచ్చితంగా నేను ఏం ఎల్సిన వాడక్కర్లేదు అన్న నమ్మకం నాకు ఇప్పుడు వచ్చిందండి సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు షుగర్ కంట్రోల్ అయ్యిందండి సో నేను ఈవినింగ్ ఇన్సులిన్ కూడా మానేశానండి ఇంకా నాకు అది మానేయాలో కూడా తెలియదు ఇవాళ మేడంని కలవడానికి వచ్చామండి మేము మేడంని అడిగిన తర్వాత నేను ఈ ప్రోగ్రామ్ ఇంకా సెట్ చేసుకొని అందరూ ఇది ఖచ్చితంగా సార్ని బద్నాం చేయొద్దండి ఇది ఖచ్చితంగా సార్ చెప్పింది చాలా రైట్ అండి నా తరగట్లేదన్నో లేక మూడు సార్లు మీలెట్టు తింటే ప్రాబ్లం అన్నో అది ఫుడ్ అండి ఫుడ్ ప్రాసెస్ అండి అది గింజలు అండి దానివల్ల ఆయుర్వేదికో ఏ చెట్ల మందో కాదండి అది అది పసర్లు కాదండి చక్కగా ఫుడ్ అండి గింజలు అండి మేము చిన్నప్పుడు ఈ సామలు ఇవి తిన్నవాళ్ళమేనండి అవి తినడం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరైనా అనవసరమైన ఇది చేస్తే ఇది కాదండి దానివల్ల చాలా రిజల్ట్ ఉందని మేము చాలా హ్యాపీగా ఉన్నాము చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ